ఒక్కొక్క సందర్భంలో సీనియార్టీ అనేది పెద్దగా గుర్తించరు రాజకీయాల్లో సీనియార్టీ ఎంత ఇంపార్టెంటో ఏదో అంటారు రాజనీతి లేదంటే చాణక్యం ఇవన్నీ కూడా రాజకీయ చాణుక్యం ఇవన్నీ కూడా చాలా అవసరం ఒక్కొక్కసారి అవన్నీ కూడా కొడతా ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అదే జరిగిందా అంటే ఖచ్చితంగా అవునైనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిన అంశమే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు అయితే ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఎందుకు చంద్రబాబు గారు రూటు మార్చారు ఎందుకు చంద్రబాబు గారు గేర్ మార్చాల్సి వచ్చింది అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఎటువంటి దెబ్బతిన్నారో చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన తనయుడి దగ్గర కూడా ఇప్పుడు అంతకు మించిన దెబ్బ తింటున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అందుకే మొన్నటి వరకు దుర్భాషలాడి ఎన్నో తిట్లు తిట్టి ఒక ప్రత్యర్థిగా చూసిన మోడీని ఇప్పుడు మళ్ళీ ఆయనకి జేజేలు కొట్టడం బీజేపీ నేతల పుట్టినరోజులు జరుపుకుంటుంటే వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడం ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి విశేష తెలియజేయడం ఇవన్నీ ఒక్కసారిగా ఎందుకు గేరు మార్చాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలు నడుస్తున్నాయో దానికి ప్రస్తుత ప్రస్తుత పరిస్థితులకు గేరు మార్చడం తప్ప వేరే ఆప్షన్ లేదు చంద్రబాబు గారి ముందు అనేది రాజకీయ విశ్లేషకుల సైతం చెబుతున్నమాట సో ఇప్పుడే అంటే ఇంతకుముందు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఎంత డిఫరెన్స్ వచ్చేసినాయి అంటే ఎన్నికల ముందు మళ్ళీ ఎలాగూ మనమో గెలుస్తాము అనే ధీమాతో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది మన చంద్రబాబు గారు సో అంటే ఎన్నికల ముందు ఏ రకంగా ఏకి పారేశారో అందరికీ తెలిసిన విషయం కానీ ఆయన వ్యూహం పన్నలేదు పారలేదు ఒక రకంగా ఆయన వేసిన పథకాలు ఆయన రచించిన వ్యూహాలు ఏమీ కూడా ఒక రకంగా చంద్రబాబు గారికి కలిసి రాలేదు అలాగే కేంద్రంలోనూ కూడా కేంద్రం విషయంలో కూడా చంద్రబాబు గారు వేసిన అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఘోరంగా తప్పిపోయిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎటు చూసినా సరే ఏదో ఒక ఇబ్బంది ఎదురైతేనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే మెడ చుట్టూ కత్తులు కనిపిస్తున్నాయి అంటే ఈ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సో ఇప్పుడు ఒక రకంగా సిబిఐ నుంచి ఎప్పుడు సిబిఐ అధికారులు ఎప్పుడు తలుపు తడతారో అర్థం కాని పరిస్థితి ఏ నాయకుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏ రాత్రి కాడ ఏ ఫోన్ వస్తుందో అర్థం కాని పరిస్థితి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళే నాయకులే కాదు చంద్రబాబు గారు కూడా బిక్ బిక్ మంటూ గడిపే పరిస్థితి వచ్చేసిందా అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు అవునైనా చెబుతున్నారు మరి ఇప్పుడు ఏది దారి ఆయన కాపాడేది ఎవరు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన్ని ఎవరు ఒడ్డున పడేయగలరు అంటే ఖచ్చితంగా ఆయనకే కాదు అందరికీ గుర్తొచ్చే పేరు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఒకప్పుడు నరేంద్ర మోడీని ఏ స్థాయిలో ఆయన తిట్టారో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఏం మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు మోడీ గారికి మాకు మధ్య పెద్ద గొడవలు ఏమి లేవు ఘర్షణలు ఏమీ లేవు ఇది చెప్పడం అంటే ఓకే ఇప్పుడు నిజంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు మాట్లాడితే ఆయన కరుణిస్తారా లేదా మళ్ళీ రాజకీయంగా పొత్తు పెట్టుకుని ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారా లేదా అనేది కాలం నిర్ణయించాలి పరిస్థితులు నిర్ణయించాలి అక్కడ మోడీ గారు తీసుకునే నిర్ణయం ఆధారంగా ఉంటుంది కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ముందున్న ఆప్షన్ ఏంటి అంటే ప్రయత్నించడం తప్ప వేరే ఆప్షనే లేదు అంటే మోడీ గారిని కలవాలన్నా మోడీ గారితో కలిసి ప్రయత్నం ప్రయాణం చేయాలన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నా ఆల్రెడీ అక్కడ బీజేపీ ఆల్రెడీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఉంది ఇప్పుడు మళ్ళీ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటుందా పెట్టుకుంటే కనుక మూడు పార్టీలు ఒకటైపోతాయి అధికార పక్షం ఒకటైపోద్ది అప్పుడు ఏమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది ఆల్రెడీ శాంపుల్ రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరూ చూసేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా అవినీతి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అవినీతి నాయకులు అందరూ రెండు వేల పద్నాలుగులో ఐదేళ్ళు పాటు రాష్ట్రాన్ని పరిపాలించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రూపించేస్తున్నారు ఇటువంటి సమయంలో పొత్తు పెట్టుకునే అంత సాహసం భారతీయ జనతా పార్టీ చేస్తుందా మోడీ గారు చంద్రబాబు గారిని కర్ణిస్తారా ఆయన ఒడ్డుని పడేస్తారా రకరకాల ప్రశ్నలు కానీ ఫైనల్గా చంద్రబాబు గారు ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ప్రయత్నం చేయడం మోడీ గారిని కలవడం భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధం కావడం ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించమనుకోవడం మరి ఇదే ఆయన చేస్తారా ఏం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి ఎటువంటి రాజకీయాలు మనం ముందు ముందు చూడబోతున్నాం అనేది కాలమే నిర్ణయించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి